మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు చెప్పారు అన్న 4 ఇండికేటర్స్ కోసంగా ఈ విధంగా ట్రై చేయండి మన సబ్స్క్రైబర్స్ కి చాలా ఈజీగా ఖర్చు తక్కువలో 4 ఇండికేటర్స్ దొరికితే చాలా లైఫ్ అనేది వస్తది ఒకసారి ఈ విధంగా మన ఛానల్ లో వీడియో చేసి అప్లోడ్ చేయని చెప్పారు అదైతే మనం చేయడం జరిగింది అసలు టోటల్ గా దీనికి అనేది ఏమేం స్పేర్ పార్ట్స్ కావాలి ఏమేం స్విచ్ కొనుక్కోవాలి దీని అనేది ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అదే చెప్తాను చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఆల్మోస్ట్ మనం చూసుకుంటే మనం ఇండికేటర్ స్విచ్ లో కింద ఒకటి సాల్డరింగ్ చేసుకుంటాం ఈ టైప్ ఇదనేది ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తుంటాం ఈ స్విచ్ అనేది ప్రతి ఒక్క సర్వీస్ కో రెండు సర్వీస్ లకు కంపల్సరీగా ఫెయిల్ అయిపోతుంటది మనం అందుకనే ఈ టైప్ స్విచ్ అనేది ఏదైతే పైన ఈ టైప్ మెండా స్విచ్ వస్తుంది చాలా జెన్యూన్ గా ఉంటుంది ఎక్కువ లైఫ్ వస్తుంది దానికి ఇది ఎలా రెడీ చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ కామెంట్స్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ మనం 4 ఇండికేటర్ కోసంగా ఇలాంటి స్విచ్ అనేది యూస్ చేస్తున్నాం ఇలాంటి స్విచ్ అనేది ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్నా ఎలాంటి ప్రాబ్లం అయితే 4 ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి అయితే మనం ఈ టైప్ స్విచ్ అనేది ఎందుకు ఫిక్స్ చేయాలని ఫిక్స్ అయ్యామంటే ఇది ఒక వాటర్ వాషర్ రెండు వాటర్ వాషర్లు చేపించామంటే తర్వాత అనేది స్విచ్ అనేది ఫెయిల్ అయిపోద్ది అంటే లోపల ఏదైతే పాయింట్స్ ఉన్నాయో స్విచ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి స్విచ్ లోపల ఏంటంటే మనకి మెండాలో కానీ లేకపోతే ఈ స్విచ్చెస్ కానీ ఏది కానీ దీంట్లో లోపల ఏ టైప్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చారేమో కానీ ఒక వాటర్ వాష్ చేపించామంటే లోపల తుప్పు పట్టిపోయి అదే రెస్ట్ పట్టిపోయి తర్వాత ఇండికేటర్స్ అనేది 4 ఇండికేటర్స్ ఎలగదు మనకి దీనిలో కానీ చూసుకుంటే రాగి పిన్లు వస్తాయి అంటే కాపర్ ఉంది కదా కాపర్ టైప్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి అంటే రెస్ట్ పడడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది కానీ మెండానే కదా అంటే జెన్యూన్ పార్ట్ కాబట్టి మనకి లోపల మంచి కాపర్ వాడటం వల్ల అది రెస్ట్ పట్టకుండా మనకి ప్రాబ్లమ్స్ రావు దీంట్లో ఏంటంటే ఒక 2 వాటర్ వాష్ చాలు ఎందుకంటే ఆటోమేటిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఒక స్విచ్ అయితే మనం ఇక్కడ ఫిట్ చేసుకునేదాం అటెడ్ ఓపెన్ చేసుకునేయండి స్విచ్ అయితే నేను ఫిట్ చేసేయండి ఇంకా దీని సంగతికి వస్తే ఇది దీని లోపల వాడింది ఇది ఇది ఎలా తయారు చేయాలి ఏందని మీకు డౌట్గా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఇది తయారు చేసి చూపిస్తాను ఓకే ఫస్ట్ దీన్ని తయారు చేసే విధానం తెలుసుకుందాం తయారు చేసే విధానం ముందు తెలుసుకునే ముందర మనకి ఇది ఎవరు చెప్పారంటే మన సబ్స్క్రైబర్ ఎవరో ఒక అతను చెప్పాడు అన్న ఇలా చేయనా మన బండిల్కి బాగుంటుంది చాలా లైఫ్ వస్తుంది లాస్ట్ టైం మీరు చేశారు కదా దాంట్లో పవర్ రిటర్న్ వస్తుందని చెప్పేసి ఈ టైప్ స్విచ్లో వాడారు కదా ఈ టైప్ అయితే చెప్పండి మన వాళ్ళకి అది చెప్పారు ఇంకా దీన్ని తయారు చేసుకునే విధానంగా చూసుకుంటే మీకు దీని పేరు ఏదో నాకు తెలియదు మీకు పైన స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను రిజిస్టర్ ఏదో అంటారు ఆ నెంబర్ అయితే కొనుక్కోండి కొనుక్కున్న తర్వాత వన్ సైడ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ చెక్ చేసుకోండి ఏదైతే మీకు మార్క్ చేసి పెట్టినా కదా అవి అనేది 2 కింద కొనాలి పైకి 2 వేస్తే మెలేసుకోండి ఈ విధంగా పెట్టి ఒక వైర్ సాల్డింగ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంక కింద 2 మిగిలిన కదా దీనికి ఇంకొక 2 వైర్లు పెట్టి సాల్డింగ్ చేసుకోండి తర్వాత సాల్డింగ్ చేసుకున్న తర్వాత హీటింగ్ స్లీవ్ కానీ హీటింగ్ స్లీవ్ అనేది యూస్ చేయండి లేకపోతే టేప్ ఉంటే టేప్ యూస్ చేయండి నేనైతే హీటింగ్ స్లీవ్ ఉంది కాబట్టి హీటింగ్ స్లీవ్ అనేది ఎక్కిస్తాను ఈ 2 అయితే హీట్ చేస్తాను హీట్ చేసిన తర్వాత మనకైతే ఈ పొజిషన్కి అయితే వస్తుంది ఈ మొత్తాన్ని కలిపి ఒక హీటింగ్ స్లీవ్ అయితే ఎక్కించేద్దాం ఎక్కించిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చింది టోటల్గా మనకి ఎంత లెంత్ వైర్ కావాలో అంత లెంత్ వైర్ అని తీసుకున్నాం ఇప్పుడు దీన్ని బిగించే విధానం ఏంటో మనకి తెలియాలంటే మనం ఫస్ట్ అడ్లైట్ ఓపెన్ చేసి ఈ స్విచ్ అనేది బిగించేస్తామంటే తర్వాత ఏం చేయాలంటే మీకు చూపిస్తాను ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఓకేనా ఇక్కడ మీరు చూడండి అడ్లైట్ అయితే ఓపెన్ చేశాను ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన స్విచ్ అయితే బిగించుకునేసాను బిగించుకున్న వైర్లు అయితే ఇక్కడికైతే తీసుకొచ్చాను ఓకేనా ఇప్పుడు మనం ఏదైతే మనం తీసుకున్న ఒక వైర్ ఉంది కదా ఇటు పక్క అయితే బుల్లెట్ టర్మినల్ ఉంది దేనికైనా సరే ఒక దానికైతే ఎక్కిచ్చేసింది దీన్ని ఇప్పుడు ఓకే ఎక్కిచ్చేసాం వైర్ అనేది కొద్ది లెంత్ ఎక్కువ ఉంది ఉండే ప్రాబ్లం లేదు ఈ 2 వైర్లు ఉన్నా చూసారా లెఫ్ట్ సైడ్ ఇండికేటర్కి రైట్ సైడ్ ఇండికేటర్కి ఒకటొకటి ఇచ్చేసేయండి ఎక్కడిస్తారు ఇక్కడ ఇండికేటర్ వైర్లు ఉన్నాయి కదా చూడండి ఇదో చూసారా ఇండికేటర్ వైర్ ఇలా వచ్చింది కదా ఇక్కడ ఉంటాయి 4 వైర్లు దానికి సంబంధించి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి దీంట్లో మైనస్కి కాకుండా ప్లస్ వైర్కి ఏంటి అంటే గ్రీన్ వైర్ కానీ చూసుకుంటే కొద్దిగా డౌన్ చేస్తాం మీకు క్లారిటీ కనబడుతుంది అంటే ఏ బండికైనా ఇదే పొజిషన్ అంటే బండికి మారుతుంది అంటే ఏం లేదు ఇక్కడ చూడండి ఇది లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ కలరు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇండికేటర్ కలరు ఇక్కడ గ్రీన్ వైర్ కానీ చూసుకుంటే ఇది ఎర్త్ వైర్ కింద వస్తుంది ప్లస్ వైర్ కింద వస్తుంది ఏదైతే 2 వైర్లు ఉన్నాయో దీనికి ఒక వైరు ఓకేనా అవునండి ఇప్పుడు చూడండి ఓ మై గాడ్ ఇప్పుడు ఇది ఓకేనా ఈ 2 ప్లస్ వైర్లు దీనికి ఒక వైర్ ఇచ్చేయండి ఈ వైర్ పరిస్థితి చెప్తాను మీకు ఇలా అయినా ఇవ్వండి లేకపోతే వైర్ కట్ చేసి స్లీవ్ వేసి ఇలా మెలేస్తానా మెలేయండి ఏం ప్రాబ్లం లేదు వైర్ కట్ చేసినప్పుడు ఇండికేటర్ సైడ్ వైర్ కట్ చేయండి బాడీ సైడ్ వైర్ కట్ చేయవ్వండి నేనైతే ఇలా దోపుతాను ఓకే నా దోపేసి దీనైతే ఇలా ఎక్కిస్తాను ఓకే ఓకే ఒకటి అయిపోయింది మరొకటి ఓకే ఇప్పుడు కొద్దిగా దీనికి టేప్ అయితే యూస్ చేద్దాం, వైర్లు కిందకి లాగినప్పుడు వచ్చేయకుండా. ఓకేనా, కొద్దిగా టేప్ యూస్ చేద్దాం. ఓకే ఏడైతే ఏడకైపోయింది. ఇప్పుడు ఈ ఒక్క వైర్ కనెక్షన్ బట్టి మనం డిపెండ్ అయ్యింది లైట్లు వెళ్ళగడం. ఈ ఒక్క వైర్ ఎలా చేయాలి, ఈ ఒక్క వైర్ అనేది దేనికి ఇవ్వాలి? ఇక్కడ కానీ చూసుకుంటే మనకి యూనికాన్ 160 కాబట్టి యూనికాన్ 160లో ఇండికేటర్ ఫ్లాష్ అనేది 7 ఉంది. ఓకేనా, 7 నుంచి దీని ఇలా కనెక్షన్ ఇచ్చేయచ్చు. ఇండికేటర్ ఫ్లాష్ ఇప్పుడు మామూలు కొన్ని బండ్లకి కానీ చూసుకుంటే సీట్ కింద ఉంటుంది. అప్పుడు ఎలా చేయాలి అనేది మనం ఏం చేయాలంటే ముందు ఒక టెస్టింగ్ బల్బ్ అయితే తీసుకుంటాను. ఫ్రెండ్స్ చూడండి, టెస్టింగ్ ల్యాంప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ వైర్కి వేయాల్సిన పవర్ ఏంటంటే ఇండికేటర్ ఫ్లాష్ నుంచి అవుట్పుట్ ఏదైతే వస్తుందో అది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఆల్మోస్ట్ దీంట్లో టైప్ 2 వైరింగ్ కిట్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది టైప్ 2 వైరింగ్ కిట్. ఇక్కడ రెడ్ వైర్ ఉంది, రెడ్ వైర్ అంటే బ్యాటరీ సప్లై వస్తుంది. ఇప్పుడు చూడండి, కీ ఆన్ చేస్తాను. చూడండి రెడ్ వైర్లో బ్యాటరీ సప్లై వచ్చింది, ఇక్కడ బ్లింక్ అవ్వలేదు. ఇప్పుడు ఈ వైర్కి బ్యాటరీ సప్లై ఇచ్చామనుకో మనకి లైట్లు అనేది బ్లింక్ కాదు. ఓకే, దీని పక్కన ఇది ఉంది చూసారా, ఇది బ్యాటరీ సప్లై కాయిల్లోకి వెళ్ళి ఇండికేటర్ ఫ్లాష్లోకి వెళ్ళి ఇండికేటర్ ఫ్లాష్లో నుంచి అవుట్పుట్ వస్తుంది. చూసారా బ్లింక్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ వైర్కి ఇటుపక్కన్న వైర్కి ఇవ్వాలి, దీనికి ఇవ్వకూడదు. ఇది బ్యాటరీ సప్లై డైరెక్ట్గా వస్తుంది, ఇది ఇండికేటర్ ఫ్లాష్లోకి వెళ్ళి బ్లింక్ అయి వస్తుంది, అందుకని దీనికి ఇవ్వాలి. ఓకే భయ్య, ఇండికేటర్ ఫ్లాష్ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి సరే. ఇక్కడ లేకపోతే పరిస్థితి ఏంది, మనకు ఉంది కదా భయ్య లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లో అయితే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, లేకపోతే ఈ స్విచ్ ఓపెన్ చేయండి. స్విచ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఇండికేటర్ సంబంధించి ఉందో మిడిల్ వైర్ ఉంటుంది. మిడిల్ వైర్ అనేది చూసుకుంటే మనకి ఈ పల్సర్ విషయంలో మనం ఇక్కడ మిడిల్లో ఉంటుంది, అంటే ఆడ మిడిల్ వైర్ కానీ ఇక్కడ మిడిల్లో ఉంటుంది. చూసారు సెంటర్లో ఉంది చూసారు పల్సర్ స్విచ్ అనేది. ఇలా చెక్ చేసుకోండి. చూడండి మనకి బ్లింక్ అయ్యే వైర్ కావాలి. ఓకే, ఇంకా మనకి దీంట్లో పెట్టిన బ్లింక్ కాదు. ఇంకా మిగతా దీంట్లో చూడండి డైరెక్ట్గా పవర్ వస్తుంది, దీంట్లో పవరే రాలేదు, దీంట్లో ఓకేనా, దీంట్లో పవర్ రావడం లేదు. ఓకేనా, దీంట్లో అయితే పవర్ వస్తుంది, అందుకే మనకు ఈ కనెక్షన్ కావాలి. ఓకే, ఇప్పుడు కనెక్షన్ ఎక్కడి నుంచి అయినా ఈ వైర్ కొద్దిగా కట్ చేసి ఇలా అయినా ఇచ్చేయచ్చు. ఓకేనా, ఇలా అయినా దీనికి మిడిల్ వైర్ ఏదైతే ఉందో ఇలా బ్లింక్ అయ్యి రావాలి మనకి. ఇలా బ్లింక్ అయ్యి వచ్చేదానికి దీనికైనా ఇచ్చేయచ్చు, లేకపోతే ఇండికేటర్ ఫ్లాష్ ఏదో ఉంది కాబట్టి ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. మీ ఇష్టం, ఎక్కడైనా ఇచ్చేయండి. సరే నేను కానీ మీలాగే ఇండికేటర్ ఫ్లాష్ లేదు అనుకుంటాను, అందుకని నేనేం చేస్తానంటే ఇక్కడ ఇచ్చేస్తా. ఓకే, ఈ వైర్ కొద్దిగా స్లీవ్ లేపుకొని లైట్గా స్లీవ్ లేపుకొని ఓకే ఇప్పుడు దీన్ని కట్ చేసి చూసారా మన కనెక్షన్ ఏం కానీ ఇండికేటర్లు కానీ వచ్చేసాయి. అంటే స్విచ్ ఆన్లో ఉంది కాబట్టి ఇండికేటర్లు కానీ వచ్చేసాయి. ఓకే, దీనికి టేప్ అది వేసేసి మీకు చెక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, టేప్ అది వేసాను. ఇప్పుడు మనం యాటెడ్ కానీ బిగించేస్తుందా చూడండి. ఇప్పుడు కీ ఆఫ్ చేసామనుకో ఆఫ్ అయిపోద్ది. ఓకే, కీ ఆన్ చేసాను, లైట్లు వచ్చాయి. అదేవిధంగా ఇది ఆఫ్ చేస్తే ఆగిపోద్ది. ఓకే వేసాం, ఇండికేటర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి మనకి కావాల్సిన ఓన్లీ రైట్ సైడ్ ఇండికేటర్ వరకు వేస్తాను. రైట్ సైడ్ ఇండికేటరు, లెఫ్ట్ వేస్తాను, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్. ఓకేనా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వెలుగుతున్నాక దీన్ని ఆన్ చేసామంటే 4 ఇండికేటర్స్ వచ్చేస్తాయి. చూసారా 4 ఇండికేటర్స్, 4 ఇండికేటర్ వెనకాలగానే వెలుగుతుంటుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసామంటే ఓన్లీ లెఫ్ట్ వరకే వెలుగుద్ది, ఎందుకంటే లెఫ్ట్ అనేది ఇక్కడ ఆన్లో ఉంది కదా. ఇప్పుడు రైట్ ఆన్ చేసి పెట్టినాను, రైట్ వెలుగుతుంది. అదే దీన్ని ఆన్ చేసామంటే 4 ఇండికేటర్స్ వచ్చేస్తాయి. ఆఫ్ చేసామంటే మనకి ఓన్లీ రైట్ వరకు అండి, అది కానీ వద్దనుకుంటే ఇంకా ఆఫ్ చేసాడు. ఓకే మీరు టోటల్గా చూసారు కదా, ఇలాంటిది అనేది మీకు కానీ కావాలి, దీన్ని ఎలా తయారు చేయాలనేది మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఓకే మీరు టోటల్గా మీ వీడియో లైక్ కామెంట్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీడియోస్ మన ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.